గుడ్ మార్నింగ్. సెకండ్ వేవ్ ప్రోగ్రామ్ కి స్వాగతం అండి. ఈ ప్రోగ్రామ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సెకండ్ వేవ్ లో జరిగిన మిస్టేక్స్ రిపీట్ అవ్వకూడదు, నేర్చుకున్న లెసన్స్ మనం కంటిన్యూ చేయాలి, ప్లస్ సెకండ్ వేవ్ యొక్క తీవ్రత మరింత తగ్గించాలి అనే ఈ రెండు ఉద్దేశాలతో ఈ గుడ్ మార్నింగ్ సెకండ్ వేవ్ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. ఈరోజు ఎపిసోడ్ సబ్జెక్ట్ ఏంటి అంటే మాస్క్స్ అన్నమాట. మనకి మొదటి వేవ్ లో మాస్క్స్ చాలా వరకు ఉపయోగపడినాయండి కరోనాని కంట్రోల్ చేయడానికి. చాలా ముఖ్య పాత్ర ఈ మాస్క్స్ పోషించడం జరిగిందని ఫస్ట్ వేవ్ లో. సో సెకండ్ వేవ్ లో కూడా మాస్క్ ని మరింత వాడాలి. సో మినిమం పాయింట్ రీచ్ అయ్యేంత వరకు కూడా సెకండ్ వేవ్ లో మాస్క్స్ మనం కంటిన్యూ చేస్తూ వాడుతూ ఉండాలన్నమాట అండి. అండ్ డబల్ మాస్క్స్ అండి, అంటే రెండు మాస్కులు పెట్టుకోవడం మరింత సేఫ్టీని పెంచుతుంది అని చెప్పి చాలా స్టడీస్ లో ప్రూవ్ అయ్యిందండి. డబల్ మాస్క్ అంటే ఒక కర్చీఫ్ పెట్టుకుని దాని మీద మాస్క్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఒక చిన్న మాస్క్ పెట్టుకుని దాని మీద పెద్ద మాస్క్ పెట్టుకోవడం కానీ, డబల్ మాస్కింగ్ అనేది మరింత సేఫ్టీ ఇస్తుంది అనేది చాలా స్టడీస్ లో ప్రూవ్ అయిందన్నమాట అండి. ఆల్రెడీ నార్మల్ మాస్కే మనకి 95% సేఫ్టీ ఇస్తుందండి కరోనా నుంచి. సో మాస్క్ పెట్టుకోవడం వల్ల కరోనా వచ్చే అవకాశం 95%కి పడిపోతుంది అన్నమాట అండి. సో 95% సేఫ్టీని మనకి మాస్క్ అనేవి అందించడం జరుగుతుంది. ఈ డబల్ మాస్క్స్ అనేవి ఇంకా ఎక్కువ మనకి ప్రొటెక్షన్ కరోనా నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఒక చిన్న డ్యామేజ్ ఏంటంటే, మనం తరచుగా మాస్క్ ని ఇలా కిందకి పెడుతూ ఉంటామండి. అది మానవ సహజమైన అలవాటు అన్నమాట. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని మనం ఎలా అధిగమించాలి అంటే, ఎప్పుడు మాస్క్ కిందకి అన్ఓపెన్ కానీ డౌన్వర్డ్ కానీ చెయ్యాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అలవాటుగా మార్చుకోవడం ద్వారా మనం ఈ డ్యామేజ్ని మనం చాలా వరకు అధిగమించవచ్చు అన్నమాట. ఎప్పుడు మాస్క్ ఎలా డౌన్వర్డ్ చేయాలి, మనం సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు మాస్క్ ఎలా కిందకి డౌన్వర్డ్ చేస్తామండి, అది చాలా తప్పుడు పని. మొత్తం మాట్లాడేసిన తర్వాత ఆ పెరసం నుంచి కొంచెం దూరంగా మూవ్ అయినప్పుడు మనం ఇలా రిలాక్సేషన్ కోసం మాస్క్ డౌన్వర్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడు మాస్క్ కిందకి దించాలి అనేది ఒక అలవాటుగా చేసుకోవడం ద్వారా ఈ డ్యామేజ్ని మనం కవర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు మాస్క్ కిందకి దించాలి అంటే, ఆఫ్టర్ టాకింగ్, మనం ఒక వ్యక్తితో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత మాస్క్ను మనం కిందకి దించుకోవచ్చండి. ఓపెన్ ఏరియాస్, బాగా విశాలమైన ఏరియాస్లో ఉన్నప్పుడు కూడా మనం మాస్క్ని కొంచెం రిలాక్సేషన్ కోసం కిందకి దించవచ్చు. సింగిల్ లీవ్, అంటే మనం సోలోగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం మాస్క్ డౌన్వర్డ్ చేసుకోవచ్చండి. ఫ్రీ హెయిర్ ఫ్లో, ఎక్కువ గాలి వేస్తున్నప్పుడు కూడా మాస్క్ మనం ఇలా కిందకి దించుకోవచ్చు అన్నమాట అండి. సో ఎప్పుడు దించాలి అనేది ఒక అలవాటుగా చేసుకోవడం ద్వారా అవసరమైన అప్పుడు మనం మాస్క్ కిందకి దించకుండా మనం ఆ డ్యామేజ్ నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నమాట అండి. మనం సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు కిందకి దించుతాం, అలా కాకుండా మాట్లాడిన తర్వాత. అలాగే క్లోజ్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం మనం కంపల్సరీగా మాస్క్ కిందకి దించకుండా వేసుకునే ఉండాలండి. కార్లో కానీ సినిమా థియేటర్లో కానీ క్లోజ్డ్ ఏరియాస్, ఎక్కడైతే గాలి ఫ్లో ఉండదో అక్కడ మాత్రం కంపల్సరీ మనం మాస్క్ తీయడానికి వీలు లేదండి, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. మనం ఓపెన్ ఏరియాలోకి మూవ్ అయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం రిలాక్సేషన్ కోసం తీసుకోవచ్చండి, తీయాలి, అది ఒక మానవ సహజమైన హ్యాబిట్. అయితే ఎప్పుడు తీయాలి అనేది మాత్రం మనం కంపల్సరీగా ఒక అలవాటుగా మార్చుకోవాలండి. దాని ద్వారా మనం కొన్ని డ్యామేజెస్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు అన్నమాట అండి. సో మాస్క్ గురించి ఉన్న కొన్ని సందేహాలని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, బైక్ మీద వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలా? సింగిల్గా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఆప్షన్ లేదండి, పెట్టుకోవడం మంచిదే సింగిల్గా వెళ్ళినప్పుడు బైక్ మీద, కానీ కంపల్సరీ ఏమీ లేదండి. కానీ డ్యూయల్గా వెళ్ళినప్పుడు మాత్రం, అంటే ఒకరికన్నా ఎక్కువ మంది బైక్ మీద వెళ్తుంటే ఖచ్చితంగా మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందండి. సింగిల్గా నో కంపల్సరీ, డ్యూయల్ కానీ త్రిబుల్స్ కానీ వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. సో ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. మాస్క్ ఎందుకు ఇలా కిందకి మనం పెట్టుకుంటాం, తెలిసి కానీ తెలియక కానీ ఎందుకు మనం మాస్క్ ఇలా కిందకి మెడ దగ్గరికి కానీ ఇలాగా మూతి దగ్గరికి కానీ జరిపేస్తూ ఉంటాం అంటే, ఫేస్ అనేది బాగా సెన్సిటివ్ ఏరియా అండి. మొత్తం అంతా కూడా ఫేస్ అనేది బాగా సెన్సిటివ్, హైలీ సెన్సిటివ్ ఏరియా అండి. పైగా స్వెట్ గ్లాండ్స్, చెమట గ్రంథులు కూడా ఫేస్లో ఎక్కువ ఉంటాయండి. పైగా మనం ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఫ్రీగా ఉండాలి అనే ఆలోచనతో ఉంటామండి. ఈ మూడు కారణాల వల్ల మనం మాస్క్ తరచుగా తెలిసి కొన్నిసార్లు తెలియకుండా కూడా మనం ఈ మాస్క్ని ఇలా కిందకి జరుపుతూ ఉంటాం అన్నమాట అండి.
ఇది సెన్సిటివ్ ఏరియా, పైగా స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ ఉన్నాయి, పైగా ఇక్కడ ఎప్పుడు ఊపిరి పీల్చుకుని వదులుతాం కాబట్టి ఇక్కడ ఫ్రీగా ఉండాలనుకుంటాం, ఎక్కువసేపు ఎలా మూయడానికి మనకి మనసు సహకరించదు. సో ఈ మూడు కారణాల వల్ల మనం మాస్క్ మనకు తెలియకుండానే చాలాసార్లు ఇలా డౌన్ వర్డ్స్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అయితే అది ఎప్పుడు పెట్టుకోవాలని మాత్రం చాలా తెలివిగా అలవాటు రీత్యా చేయవలసిన పని అనమాట. పైగా సమ్మర్ వస్తుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువసార్లు మనకి ఇలా డౌన్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. సమ్మర్ వల్ల హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, చెమట పడుతుంది కాబట్టి మాస్క్ మరింత మనం డౌన్వర్డ్స్ జరిపోయే అవకాశం ఉంటుందండి. సో ఇది మనం చాలా జాగ్రత్తగా తెలివిగా చేయాల్సిన పని, ఎప్పుడు కిందకు దించాలి అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మాస్క్ పిల్లలకి అవసరమా పెద్దవాళ్ళకి అవసరమా? ఎక్కువ పిల్లలకే అవసరం అండి. ఎందుకంటే పిల్లలని కరోనా వైరస్ ఏమీ చేయనప్పటికీ వాళ్ళకి వైరస్ లోడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. అలాగే ఎక్కువ మందికి స్ప్రెడ్ చేసే అవకాశం కూడా పిల్లలకు ఉంటుందండి. కాబట్టి పెద్దవాళ్ళకన్నా కూడా పిల్లలకే ఎక్కువ అవసరం అండి. వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఎవరితో అయినా ఇంటరాక్ట్ అవుతుంటే అప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలండి. సో పిల్లలకి ఎక్కువ మాస్క్ అవసరం, ఎందుకంటే వాళ్ళకి వైరల్ లోడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కువ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుందండి. పిల్లలు ఆర్ స్పీడ్లీ స్ప్రెడర్స్ అనమాట, చాలా ఎక్కువ స్ప్రెడ్ చేసే అవకాశం పిల్లలకు ఉంటుందండి. కాబట్టి వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. అలాగే ఇంటి దగ్గర కూడా ఎవరితోనో ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే, ఎవరితోనో ఆడుతున్నారంటే, ఎవరితోనో ఎక్కువసేపు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కంపల్సరీ మాస్క్ అనేది ఉండాలన్నమాట. దే ఆర్ సైలెంట్ స్ప్రెడర్స్ అనమాట పిల్లలు అనేవారు. వాళ్ళని ఏమీ చేయదు, పిల్లల మీద పెద్ద ప్రభావం చూపించదు, కానీ వాళ్ళకు వైరస్ లోడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది కారణంగా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, క్లోజ్డ్ ఏరియాస్ లో అవసరమా ఓపెన్ ఏరియాస్ లో అవసరమా? మాస్క్ యొక్క కీలకమైన పాత్ర ఎప్పుడు ఉంటుంది అంటే క్లోజ్డ్ ఏరియాస్ లో అండి. కారులో కానీ సినిమా థియేటర్లో కానీ గాలి ఎక్కడికి ప్రవహించే అవకాశం లేని చోట్ల, మన రూముల్లో కానీ, మన ఇంట్లో రూమ్లో ఉన్నామనుకోండి, ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కూడా, అప్పుడు కూడా మాస్క్ చాలా అవసరం అనమాట. అది మన ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, వెన్ వీఆర్ టాకింగ్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్, ఎక్కువ టైం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు కూడా మాస్క్ అవసరం అనమాట. సో క్లోజ్డ్ ఏరియాస్లో మాస్క్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనమాట. అక్కడ హెయిర్ అనేది ఎక్కడికి ఫ్లో అవుతానికి ఉండదు కాబట్టి, ఒకవేళ వదిలిన హెయిర్ మళ్ళీ మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్లోజ్డ్ ఏరియాస్లో మాత్రం మాస్క్ అనేది 100% బాగా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది అనమాట. సో కార్స్, సినిమా థియేటర్స్, గాలి ఎక్కడా వెళ్ళని చోట్ల ఏదైనా సరే క్లోజ్డ్ ఏరియాస్, మాస్క్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మాత్రం తీయడానికి అస్సలు మంచిది కాదనమాట. సో ఇది episode 1. మళ్ళీ episode 2లో మరోసారి కలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సెకండ్ వేవ్కి చూసినందుకు థ్యాంక్ యూ.